దినవృత్తాంతముల మొదటి గ్రంథము 12వ అధ్యాయము. దావీదు కీషుకుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగియుండగా సౌలు బంధువులకు బెన్యామినీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రై కుడి ఎడమ చేతులతో వడిసెల రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడిచుటకును సమర్థులైన వారు. వారెవరనగా గిబియావాడైన షమాయా కుమారులైన అహీయజరు ఇతడు అధిపతి, ఇతని తరువాతి వాడగు యోవాషు, అజ్మావెతు కుమారుడైన ఎజీయేలు, పెలెటు, బెరాక, అనితోతీయుడైన యహూ, 30 మందిలో పరాక్రమశాలియు 30 మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, ఇర్మియా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు, ఎలూజై, ఎరీమోతు, బెయల్యా, షమర్యా, హరీపీయుడైన షఫటయా, కోరహీయులకు ఎల్కానా, యషియా, అజరేలు, యోహెజరు, యాషాబాము, గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులకు యోహేలా, జబద్యా అనువారును. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదు నొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహముఖము వంటి ముఖములు గలవారు, కొండలలో నుండు జింకలంత పాదవేగము గలవారు. వారెవరనగా మొదటివాడు ఏజరు, రెండవవాడు ఓబద్య, మూడవవాడు ఏలియాబు, నాలుగవవాడు దుష్మన్న, ఐదవవాడు ఇర్మియా, ఆరవవాడు అత్తయు, ఏడవవాడు ఎలీయేలు, ఎనిమిదవవాడు యహోనాను, 9వ వాడు ఎల్జాబాదు, 10వ వాడు ఇర్మియా, 11వ వాడు మక్బన్నయు. గాదీయులకు వీరు సైన్యములకు అధిపతులయ్యుండిరి. వారిలో అత్యల్పుడైన వాడు 100 మందికి అధిపతి, అత్యధికుడైన వాడు 1000 మందికి అధిపతి. యోర్దాను గట్టుల మీదుగా పొర్లిపారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పులోయలలోనూ పడమటి లోయలలోనూ ఉన్నవారినందరినీ తరిమివేసిన వారు వీరే. మరియు బెన్యామీనీయులలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను, మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చియున్న ఎడల నా హృదయము మీతో అతికియుండును. అట్లుగాక నా వలన మీకు అపకారమేదీయూ కలగలేదని ఎరిగియుండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవల్లని మీరు వచ్చియున్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించునుగాక. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాసై ఆత్మవశుడై, దావీదు మేము నీవారము, యషయ కుమారుడా మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిస్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడే మనషే సంబంధులలో కొందరును అతని పక్షమున చేరిరి. దావీదు ఫిలిస్తీయులకు సహాయము చేయకపోయెను. ఎలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయునని ఎంచి ఫిలిస్తీయుల అధికారులు అతని పంపివేసిరి. అంతటా అతడు సిక్లగునకు తిరిగి పోవుచుండగా మనషే సంబంధులైన అద్నా, యోజాబాదు, మెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెత్తై అను మనషే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షమున చేరిరి. వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులునయ్యుండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయము చేసిరి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి.
యెహోవా నోటిమాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతయనగా యూదావారిలో డాలును ఈటెను పట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు 6,800 మంది, షిమియోనీయులలో యుద్ధమునకు తగిన శూరులు 7,100 మంది, లేవీయులలో అట్టివారు 4,600 మంది, అహరోను సంతతి వారికి యెహోయాదా అధిపతి, అతనితో కూడా ఉన్నవారు 3,700 మంది, పరాక్రమశాలి అయిన సాదోకు అను యవనునితో కూడా అతని తండ్రి ఇంటివారైన అధిపతులు 20 ఇద్దరు, సౌలు సంబంధులగు బెన్యామీనీయులు 3,000 మంది. అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి. తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రామీయులలో 20,800 మంది. మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావలనని పేరు పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. ఇస్సాకారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇస్రాయేలీలు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి యాజ్ఞకు బద్దులయ్యుండిరి. జెబూలూనీయులలో సకల విధములైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పు గలవారును మనసునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును 50,000 మంది. నఫ్తాలీయులలో 1,000 మంది అధిపతులు, వారితో కూడా డాలును ఈటెను పట్టుకొనిన వారు 37,000 మంది. దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు 28,600 మంది. ఆషేరీయులలో యుద్ధపు నేర్పు గల యుద్ధ సన్నద్ధులు 40,000 మంది. మరియు యోర్దాను నది అవతల నుండు రూబేనీయులలోనూ గాదీయులలోనూ మనష్షే అర్ధగోత్రపు వారిలోనూ సకల విధములైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇస్రాయేలు మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి. ఇస్రాయేలులో కడమవారందరూ ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరియుండిరి. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇస్రాయేలీలకు సంతోషము కలిగియుండెను గనుక ఇస్సాకారు జెబూలూను నఫ్తాలి అను వారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను ఒంటెల మీదను కంచెర గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను ద్రాక్షరసమును నూనెను గొర్రెలను పశువులను విస్తారముగా తీసుకుని వచ్చిరి.